हाई अंडी नमस्ते वेलकम टू उषा हाउस वीडियो मन की डैली अवसर मै डिशवाशर लिक्विड इंट्लोने चाला ईजी एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडी इदी तयारैन तर्वात एला पनि चेस्तुंदो मीकु लास्ट लो प्रूफ तो सहा चूपिस्तानु वीडियो अलागे इदी तयार चेसुकोवडं चाला तेलिक मन मार्केट लो कोन्न डिशवाशर लिक्विड्स वल्ल मन की डब्बु एक्कुव खर्चु अवुतुंदी अलागे आरोग्यानिकि कूडा मंचिदि कादंडी వాటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది అందుకనే మీరు కూడా ఇంట్లోనే ఇలా డిష్ వాషర్ లిక్విడ్ ని తయారు చేసుకోండి ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ వేస్ట్ గా ఇంట్లో మనకి నిమ్మకాయలు పాడైపోతాయి కదండి ఆ పాడైపోయిన నిమ్మకాయలు ఎండిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా వాటిని రసం మొత్తం తీసేసిన తర్వాత ఆ తొక్కల్ని ఒక బౌల్ లో వేసుకొని అవి మునిగే వరకు కూడా వాటర్ పోయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్ పెట్టుకొని ఈ మొత్తం కూడా వాటర్ అంతా బాయిల్ అయ్యి ఈ నిమ్మతక్కులు మొత్తం కూడా బాగా ఉడికిపోయే వరకు ఇలా ఉంచుకోవాలి లో ఫ్లేమ్ లో చూస్తున్నారు కదా వీడియోలో చూసిన విధంగా ఇలా మొత్తం ఉడికిపోయి వాటర్ కూడా అడుక్కొచ్చేసాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి చూస్తున్నారు కదా నిమ్మతక్క బాగా ఉడికిపోయింది ఇలా మెత్తగా ఉడికిపోయే వరకు చేసుకోవాలన్నమాట ఇదంతా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి వాటర్ తో సహా వీటన్నిటిని కూడా మిక్సీ జార్ లో వేసేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ తయారైపోయిన తర్వాత ఇప్పుడు మరలా అదే బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రెయిన్ పెట్టేసి ఈ గుజ్జు మొత్తాన్ని కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ గుజ్జుని మనం పైన అక్కడక్కడ తొక్కలు ఉంటాయి కదండి అవి ఏమి రాకుండా కిందకి ఓన్లీ ఆ రసం మాత్రమే దిగేలాగా చేసుకోవాలి ఇది గట్టిగా ఉంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూ దీనిలో ఉన్న గుజ్జంతా బౌల్ లోకి దిగేలాగా చేసుకోవాలి ఇలా ఈ మిశ్రమం అంతా కూడా లోపల గుజ్జంతా కింద దిగిపోయి పైన ఇలా పిప్పి మాత్రమే మిగిలేలాగా చేసుకోవాలి ఇప్పుడు మిగిలిపోయిన పిప్పి తీసేసి ఇది మరీ తిక్కుగా ఉంది కదండి పేస్ట్ లాగా అందుకని ఇందులో నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా లిక్విడ్ లాగా అవుతుంది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని దీన్ని మొత్తాన్ని కూడా చక్కగా బాయిల్ అవనివ్వాలి ఇది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు క్రిస్టల్ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయటం వల్ల ఇది ఎక్కువ రోజు నిలవ ఉంటుంది అలాగే మంచిగా పంచేస్తుంది కూడా ఇలా సాల్ట్ మొత్తం కరిగిపోయిన తర్వాత వెనిగర్ ని తీసుకోవాలండి ఇది వెనిగర్ 2 టేబుల్ స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఇలా వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా బాగా మరిగిపోయి ఒక 1/2 వంతు ఇది తగ్గిపోవాలన్నమాట అలా బాగా మరగనివ్వాలి ఇలా పూర్తిగా మరిగిపోయేటప్పుడు లాస్ట్ లో కొద్దిగా నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేశానండి yellow ఫుడ్ కలర్ ఇది యాడ్ చేయటం వల్ల మనం అచ్చం మార్కెట్ లో కొన్న డిష్ వాషర్ లిక్విడ్ లాగే ఉంటుంది కలర్ కూడా ఇలా బాగా మరిగిపోయి ఇలా లిక్విడ్ లాగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత తడిలేని బాటిల్ తీసుకొని ఆ బాటిల్ లోకి ఇది మొత్తం వేసేసి మనం స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని మీకు ప్రూఫ్ తో సహా చూపిస్తాను చూడండి మామూలు స్టీల్ గిన్నెలైతే కనుక మీకు తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఇత్తడి గిన్నె తోమి చూపిస్తాను ఇప్పుడు నేను తయారు చేసిన లిక్విడ్ ని కొద్దిగా దీని మీద వేసి ఇది మొత్తం కూడా ఇలా తోమి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా అప్పుడే ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవటం మొదలైంది వైట్ గా రావడం ఇలా కొద్దిసేపటికే గిన్నెలు చక్కగా తడతలా మెరుస్తూ మంచిగా మురికంతా పోయాయండి చూశారు కదా లిక్విడ్ వేసిన చోట ఇలా తెల్లగా అయిపోయిందో అంత బాగా పని చేస్తుందన్నమాట ఇది లిక్విడ్ మీరు దీన్ని ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల మీకు మనీ సేవ్ అవుతాయి అలాగే హెల్త్ కి కూడా చాలా మంచిది మీకు కావాలంటే దీన్ని తయారు చేసి మీరు సేల్ కూడా చేసుకోవచ్చు
చూసారు కదా మరి ఇంట్లోనే ఈజీగా డిష్ వాషర్ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో మరి మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకొని యూస్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చట్లయితే కనుక మా ఛానల్ తప్పన సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్